తెలంగాణ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని మౌండా మార్కెట్ డివిజన్లో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. ప్రజల కోసం కేసీఆర్ నాయకత్వంలో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని తలసాని స్పష్టం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణంలో పేదల సొంత ఇంటికల నెరవేర్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని తలసాని వివరించారు. దళిత బంధు వచ్చింది. దళిత బంధు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఏ దళిత బిడ్డలు అయితే ఉన్నారో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాడు బాబా సాహెబ్ ఆ రోజుల్లో రాజ్యాంగాన్ని రచించారు. ఏ కుటుంబాలు ఎట్లుండాలనేటువంటి ఆలోచనతోని, ఎవరి హక్కులు ఎవరికి ఉండాలనేటువంటి ఆలోచనతో రాజ్యాంగం చేశారు. కానీ 75 సంవత్సరాలు అయినా కానీ వాళ్ళ రాత మారలేదు. కొన్ని ఉద్యోగాలు వచ్చినాయి కానీ రాత మారలేదు. అందుకే